పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆదేశాలతో పట్టణమంతా భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పేద ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికలతో పోల్చి పేదలను దారుణంగా అవమానించారని, టీడీపీ దుర్మార్గపు వైఖరి నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పేదవారికి ఇచ్చే ఇళ్లను సైతం అవమానించడం సరికాదని, రైతులకు మేలు చేయాలని రైతు భరోసా కేంద్రాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి టీడీపీ చేయగలదా అంటూ ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో చూపాలని సవాల్ విసిరారు. కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాలు అందించామని, నవరత్నాలను అమలు చేశామని అన్నారు. 2024లో జగనే సీఎం అవుతారని అంటున్న పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నాయకులతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర మరింత సమాచారాన్ని అందిస్తున్నారు. జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు మరియు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ పట్టణమంతా కూడా ఊరేగింపుగా జరిగింది. దీని విశేషాలు ఏంటో మనతో ఉన్న పేరుజాల నరసింహబాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఏ ఉద్దేశంతో పెట్టారు ఈ బైక్ ర్యాలీ? ఈ రోజున ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు కూడా సొంత ఇంటి కల నిజం చేసుకోవాలని చెప్పి ఒక బలమైన నమ్మకంతో ఆయన సెంటు స్థలం ఇచ్చి ఈ రోజున ఇల్లు కట్టిస్తాం జరుగుతుంది. దానికి చంద్రబాబు నాయుడు రోజు కూడా కడుపు మంట ఏంటంటే, భవిష్యత్తులో మనం ఎలక్షన్ గెలితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గతంలో వచ్చిన 23 సీట్లు కూడా మనకు రావు అనే ఒక దురుద్దేశంతో ఆయన ఒకటే చెప్తున్నాడు, మీకు ఇచ్చే ఇళ్ల స్థలం సెంటు స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే కనుక దాంట్లో ఉండగలరా. నిజంగా రేపు భవిష్యత్తులో మనం చచ్చిపోయిన తర్వాత అటువంటి సెంటు స్థలంలో మన శవాన్ని పూడ్చుకోవడానికి కూడా సరిపోయిన స్థలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టిస్తున్నాడని చెప్పి చెప్తున్నాడు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గరికి మేము వెళ్తామంటే చాలా ఆనందంగా, నిజంగా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మేము సొంత ఇంటి కాల నిజం చేసుకోలేమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసాం కాబట్టి నిజంగా కూడా మాకు ఇల్లు కట్టిస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో సంబరాలు జరుపుకుంటా ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు అలాగే అతని పార్టీలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కానీ అందరూ కూడా చాలా సిగ్గుగా మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గ్రహిస్తున్నారు. భవిష్యత్తు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్గానే ఎలక్షన్కి వెళ్తుంది కాబట్టి భవిష్యత్తులో ఆయనకు వచ్చినటువంటి 23 సీట్లు కూడా రావని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఇటువంటి మాటలు మాట మానుకోకపోతే కనుక ప్రజల ఆగ్రహానికి గురవలసి వస్తుందని తెలియజేసుకుంటూ. సార్, తోటభాగ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, నిన్న ఆల్రెడీ మహానాడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 600 హామీలతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, ఆ మేనిఫెస్టోని ఎలక్షన్ అయిన అనంతరం దాన్ని వెబ్సైట్లోంచి తీసి పారేసినటువంటి ఆ సందర్భం మన ప్రజలందరూ గమనించారు. ఆ తర్వాత కనీసం 600 హామీల్లో 6 హామీలు కూడా ఆయన నెరవేర్చలేకపోయాడు. అయితే ఆయన చేయలేని పని, ఆయన ఏదైతే అభివృద్ధి చేయలేకపోయాడో, ఏదైతే పేద ప్రజల సంక్షేమం చేయలేకపోయాడో ఆ పని చిన్న వయసు అయిన కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నైపుణ్యంతో ఎంతో చాకచక్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తూ పేద ప్రజలకు సంక్షేమాన్ని పుట్టబోయే నుంచి పండు ముసలివారి వరకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ వారి సంక్షేమాన్ని వారి బాగుని ఎంతో చక్కగా చూస్తుంటే అది ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలను మళ్ళీ మరొకసారి మోసం చేయాలని చెప్పి మళ్ళీ ఇక మోసపూరిత వాగ్దానాలతో మోసపూరిత మేనిఫెస్టోని తయారు చేసి ప్రజల ముందు రావడం జరుగుతుంది. అవన్నీ కూడా సరే యగంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు రేపు కార్యాచరణ జగన్ ఎలా ఉండబోతుంది? మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పడి రేపటికి 4 సంవత్సరాలు కావస్తుంది, అందులో భాగంగా ఏదైతే ముఖ్యమైన కులాలు ఉన్నాయో ఆ కులాలన్నింటికి కూడా ఒక ఫెడరేషన్ లాంటి ఏర్పాటు చేసి ఒక ఫెడరేషన్ చైర్మన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ రోజున చూసుకున్నట్లయితే మరి అనేక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా బీసీ అయినప్పటికీ కూడా మీరు మీ రాష్ట్రంలోని మరి బీసీలకి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసం ఎంతో ఆలోచించి ప్రతి పథకం కూడా ప్రజలకు అంది పెద్దలకు అందేలాగా చేస్తున్నాడు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఓ మరి అడ్డు గోడలా ఉండి మీలాంటి పెత్తందారుల మీద మరి పోరాటం చేసి పేద ప్రజల్ని ఎంతో ఆదుకుంటున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మీరు కనుక ఏమన్నా అంటే కనుక ఇదే కాదు, రాకపోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భీమవరం పట్టణంలో జరిగిన వైఎస్ఆర్సీపీ బైక్ ర్యాలీ అత్యద్భుతంగా జరిగిందని, ప్రజలకు అందరికీ కూడా జగన్ అన్నే అండగా ఉంటున్నాడని, రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా జగనే అని నిన్న చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టో అత్యంతకమైన బూటకమని, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రేపు కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి
ఉండబోతున్నారని ఈ నాయకులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంత్ బ్రహ్మేంద్ర, 99 టీవీ భీమవరం.